ఏడవ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సో ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ కూడా మనకు అందిస్తారు. వెంకటకృష్ణ చెప్పండి, ఏంటి అసలుకి అంటే ఈ కొద్దిసేపటి క్రితమే మనం చూసాం పేరును కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ కొనసాగింది. సో ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్? శ్రీహరి రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసింది అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా. ఉదయం నుంచి రకరకాల వార్తలు, రకరకాల సమాచారాలు, లీకులు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇవి జరిగాయి. కానీ రేవంత్ రెడ్డి పేరు విషయంలో ఎలాంటి అంబిక్విటీ ఏం లేదు. అక్కడ ఢిల్లీ అధిష్టానం దగ్గర కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కానీ ఎలాంటి అంబిక్విటీ లేదు. అయితే మంత్రివర్గం విషయంలో ఒకటి, తర్వాత ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనే విషయంలో ఒక అంబిక్విటీ ఉంది. ప్రమాణ స్వీకారం విషయంలో వాళ్ళు ఒక రకంగా నిన్ననే చెప్పారు పార్టీ వైపు నుంచి, రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా. ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రమే ముహూర్తం బాగుంది, మధ్యాహ్నం దాటితే మళ్ళీ 2 రోజుల వరకు మంచి రోజులు లేవు అనే ఒక ఇది ముందే చెప్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఇవాళ ఉదయం నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా క్రియేట్ చేసిన గందరగోళం కావచ్చు, లేకపోతే అధికారులకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, సాయంత్రం అని, ఈవినింగ్ అని, మధ్యాహ్నం అని, రేపు అని రకరకాలుగా లీకులు వచ్చాయి, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. సో ఓవరాల్ గా తేల్చింది ఏంటి అంటే, ముందనుకున్నది ఎమర్జెన్సీ కనుక అయినట్లయితే ఇవాళ మధ్యాహ్నం లోపు కానీ లేదా 6వ తేదీన కానీ ముఖ్యమంత్రి అండ్ ముఖ్యమంత్రితో పాటు ఇంకొకరు డిప్యూటీ సీఎం గా ఇంకొకరు ఎవరో చేస్తారు అన్న ఇది వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సమాచారం, మన ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటి అంటే, ఈ 2 రోజులు అష్టమి నవమి ఈ గడియలు ఉన్నాయి కాబట్టి 6, 5, 6 తేదీల్లో 7వ తేదీ ఉదయం నుంచి దశమి ప్రారంభం అవుతుంది. సో అందువల్ల 7వ తేదీ ఉదయం 10 గంటలకి ఎల్బీ స్టేడియంలో హజరత్ మహారథులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరితో పాటు ప్రచారానికి వచ్చిన సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు చాలా మంది అందరూ తరలిస్తున్నారు. వారందరి సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డితో పాటు మొత్తం టోటల్ మంత్రివర్గం మొత్తం 16 మందికి మంత్రులు కూడా అదే రోజు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి స్థాయిలో అదే రోజు అదే వేదిక మీద మంత్రివర్గం కొలువు తీరబోతా ఉంది. ఈ మిగతా వచ్చే వార్తలు లేకపోతే ఆ పోటీలు లేకపోతే వాళ్ళు మీరు అన్నట్లుగా ఉదయం నుంచి మనం చూసాం. మనం అయితే ఇవాళ ఉంటుందనే విషయంలో ఎక్కడా కూడా ఇవాళ జరుగుతుంది అనుకోలేదు. కానీ రకరకాల ప్రచారాలు జరిగాయి, చర్చ జరిగింది కాబట్టి చాలా మంది కూడా అలా భావించి ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఇది ఎందుకు జరిగింది అనుకోవచ్చు, ఇలాంటి చర్చకి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? 100% ఫుల్ స్టాప్ పడింది. కేవలం ఒక మంత్రివర్గంలో ఒకటి రెండు దీని విషయాల్లో ఇది చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇది తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విషయంలో ఎలాంటి అంబిక్విటీ లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళు అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. అధిష్టానం నాయకత్వం నుంచి ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళు, సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో, ముఖ్యమంత్రిత్వం విషయంలో సీనియర్లు కూడా ఎవరు అబ్జెక్షన్స్ రేజ్ చేసింది లేదు. ఇదంతా ప్రచారాలు బయట, రకరకాల ప్రచారాలు తప్ప రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగానే వాళ్ళ ఆమోదం పొందిన వ్యక్తి ఒక రకంగా. సిఎల్పి సమావేశంలో కూడా అదే జరిగింది. కాకపోతే డిప్యూటీ సీఎంలు లేకపోతే మంత్రులుగా రకరకాల అంబిషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూర్పు అనేది జరగాలి. ముందుగా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కలిసి ఎలా ఉంటుందంటే, ముందు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇక ఆ తర్వాత మంత్రులు మంత్రివర్గానికి సంబంధించి సగం మంది ఒకసారి, సగం మంది ఒకసారి 2-3 విడతలుగా మంత్రివర్గాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, ఎవరు పుట్టే లాబింగ్ వాళ్ళు చేసుకుని మంత్రి పదవుల కోసం ఇది చేస్తారు. అది ఎప్పుడు జరిగే సిస్టమ్. ఇప్పుడు కూడా మంత్రివర్గానికి సంబంధించి పైగా ఆ జిల్లాల వారీగా, తర్వాత కులాల సమీకరణాలు, ఏ జిల్లాలో ఎంతమందికి ఇవ్వాలి, ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. సో ఈ విషయంలో కొంత చర్చ జరిగి ఉంది. దాని మీద బహుశా డికే శివకుమార్ ఢిల్లీ వెళ్ళింది కూడా మంత్రివర్గం జాబితా తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. అయితే అసలు మెయిన్ కారణం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఆగడానికి గల కారణం ఏంటంటే, ఇది ఇవాళ మధ్యాహ్నం వేళ సమావేశం పూర్తయిపోయి అందరూ మాట్లాడుకునేసరికి సప్తమి గడియలు వెళ్ళిపోయినాయి. అష్టమి గడియలు రావడము, అష్టమి నవమి రేపు ఈవినింగ్ లేట్ ఈవినింగ్ దాకా ఉన్నట్టుంది నవమి 6వ తారీఖు ఇది కూడా. సో 7వ తేదీ ఉదయం దశమి ఉంది కాబట్టి 7వ తేదీ ఉదయం వాళ్ళు పూర్తి స్థాయిలో ముహూర్తం పెట్టుకుని ముందుగా అనుకున్నట్టుగానే ఎల్బీ స్టేడియం లో భారీ ఎత్తున పెట్టాలి అనేది. ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు ఎల్బీ స్టేడియం లో చేస్తానని, కాకపోతే 9వ తేదీ చేద్దామని అనుకున్నారు. కానీ
అది కొంత డేట్ ఇదేనట్టుంది. సో ఎనీవే 7వ తేదీ ఉదయం మాత్రం 10 గంటలకి పూర్తి స్థాయిలో తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. సో మొత్తానికి చూస్తున్నాం చాలా ఏబైనా ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్గా అందినటువంటి సమాచారం ప్రకారం 7వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూడా భేటీ అయ్యారు. ఇంకొక వైపు